విద్యా సంస్థలు అందులో పనిచేసిన బోధన బోధనేతర సిబ్బంది అని చెప్పక తప్పదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా ఉద్యమాలు చేశారు. మరి అలాంటి వారికి ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాధి ప్రబలించి అనేక మంది ప్రాణాలను తీసుకుంటున్న బలి తీసుకున్న ఈ సందర్భంలో ప్రైవేట్ టీచర్లు గత ఏడాది కాలం నుండి 13 నెలలుగా ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో పూట గడవని పరిస్థితిలో ఉన్నారు. అప్పుల పాలై కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనికి స్పందించిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కలవకుండ చంద్రశేఖరరావు గారు స్పందించి 2000 రూపాయల సహాయం మరి 25 కిలోల బియ్యం ప్రతి ప్రైవేట్ టీచర్కి అందజేస్తానని చెప్పేసి ప్రకటన చేశారు. అది మన జగిత్యాల జిల్లాలో దాదాపు 10182 మందికి అందాల్సిన అవసరం ఉన్నది. కానీ కేవలం 2765 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంటే చారానవంత మందికి కూడా ఈ సర్కారు సహాయం అందలేదు. ఇంకా 12వంత మందికి అందాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వ లెక్కల ప్రకారమే కనుక చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లాలో 397 స్కూళ్లు ప్రభుత్వ అనుమతి పొంది ఉంటే దాంట్లో 306 స్కూళ్ల ద్వారా 2728 మంది టీచర్లు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నారు. 2726 మందికి అప్లై చేసుకుంటే అందులో 2426 మందికి మాత్రమే ఇచ్చారు, మిగతా 300 మందికి ఇవ్వగొట్టారు. అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ 314 మంది ఆన్లైన్ లో అప్లై చేస్తే 339 మందికి ఇచ్చారు. మరి ఇక్కడ ఇంకా 25 మంది ఎందుకు ఎక్కువ వచ్చారో అది అధికారులకే తెలియాలి. మరి ఆన్లైన్ లో అప్లై చేసింది అధికారికంగా మాత్రం 2728 అని ఒక ప్రకటన జారీ చేశారు. కానీ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 4600 పైన ఉంది. మరి ఈ నెల 15వ తారీఖు చివరి తేదీ ఆన్లైన్ అప్లైకి. ఆ 15వ తారీఖు రోజున మధ్యాహ్నం వరకు ఆన్లైన్ క్లోజ్ అయింది. మధ్యాహ్నం నుండి అప్లై చేయడానికి రాలేదు, ఎందుకంటే కరోనా వల్ల స్కూల్ బంద్ ఉండి అందరూ కూడా స్టాఫ్ ఎవరి ఊర్లలో వారు కరోనా విజృంభిస్తుందని చెప్పేసి బయటికి రాని పరిస్థితుల్లో సకాలంలో వారు దరఖాస్తు చేసుకోలేకపోయారు. మరి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి వారందరికీ అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. అట్లాగే ఆర్టీఏ అధికారుల లెక్కల ప్రకారంగా మన జిల్లాలో జగిత్యాల జిల్లాలో 632 స్కూల్ బస్సులు రన్ అవుతున్నాయి. ఈ 632 మంది స్కూల్ బస్సుల ద్వారా 632 మంది డ్రైవర్లు ఉంటారు. మరి దాంట్లో సుమారు 400 పైసలకు క్లీనర్లు ఉంటారు, అంటే 1000 మందికి పైగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. మరి 1000 మందికి ఎలాంటి ఒక యువకులు కూడా ఆర్థిక సాయం అందకపోవడం ఇది శోచనీయం. అట్లాగే ప్రీ ప్రైమరీ స్కూళ్ల కొరకు కూడా ప్రభుత్వమే మరి అనుమతులు ఇచ్చింది, మరి వాళ్ళను ఆన్లైన్ మర్చిపోయింది. ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆన్లైన్ లో పెట్టలేదు వారి డాటా. మరి ప్రీ ప్రైమరీ టీచర్లు పనిచేశారు, అట్టి ప్రీ ప్రైమరీ టీచర్లకు ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ సహాయం ఈ రోజు అందలేదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న 397 స్కూళ్ల ద్వారా 8000 పైచిలకు టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ 2200 వరకు ఉంటారు. మొత్తం 10000 పైచిలకు మంది ఈ ప్రైవేట్ స్కూళ్ల ద్వారా పనిచేశారు. ఇందులో కేవలం 2765 మందికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందింది. ఇంకా 7400 పైచిలకు మందికి ప్రభుత్వ సహాయం అందాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వం గాని ఉన్నతాధికారులు కాని స్పందించి మిగతా వారందరికీ కూడా ఈ 2000 రూపాయల ఆర్థిక సాయం మరియు తలా 25 కిలోల సన్నబియ్యం అందించే ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఉన్నతాధికారులందరికీ కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల పరిరక్షణ సమితి కన్వీనర్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుని కూడా మరి ప్రైవేట్ టీచర్లందరినీ విద్యా సంస్థలందరినీ కూడా వెంటేసుకుని ఆనాడు ఉద్యమాలు చేసినాం కాబట్టి ఈ రోజు వారి కొరకు మేము పోరాడక తప్పదు. తప్పనిసరిగా వారి కొరకు ఎలాంటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన వారి సంఖ్యనే 4600 మంది ఉన్నారు, మరి దాంట్లో 2765 మందికి ఇచ్చారు. ఇంకా 1835 మందికి మన జిల్లా వ్యాప్తంగా డిఓ ఆఫీస్ ద్వారా పెండింగ్ ఉంది. వెంటనే కనీసం ఈ 1835 మందికైనా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మిగతా 7400 మందికి కూడా ఆ ప్రభుత్వం సహాయం అందజేసి వారిని ఆదుకోవాలి. ఎందుకంటే కరోనా పరిస్థితులలో ఎప్పుడు స్కూల్ రీఓపెన్ అయితే తెలియని పరిస్థితి ఉంది.
కేవలం స్కూలే కాదు ఇక జూనియర్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి పీజీ కాలేజీలు ఉన్నాయి ఇతరత్ర విద్యా సంస్థలు ఉన్నాయి।